విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాల. బాబు గారు అధికారంలో ఉంటే మాత్రం సర్వం ఆయనదే అధికారం, కానీ బాబు గారు అపోజిషన్లో ఉంటే మా మీద వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారని, కోర్టును తప్పుబడుతున్నారని ఏవేవో మాట్లాడేటటువంటి పరిస్థితికి ఆయన దిగజారిపోయాడు. ఆయన అధికారంలో ఉంటే మాత్రం సర్వం ఆయనకే అధికారాలు కావాలి. మేము సర్వం మాకు అధికారాలు కావాలని అనడం లేదు. ఎవరి అధికారాలు వారు సక్రమంగా నిర్వహించాలనేదే మా పాలసీ. మా పాలసీ భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నదనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. మమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ మొన్న చాలా సుదీర్ఘంగా శాసనసభలో చర్చ జరిగింది. దాని మీద కూడా మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు, రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే మేనిఫెస్టోకి అత్యంత గౌరవం ఇచ్చినటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన మేనిఫెస్టోలో ఉన్నటువంటి 95% వాగ్దానాలను నెరవేర్చినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నామని మనవి చేస్తున్నాం. చాలామంది చూశాం అక్కడిదాకా, ఎందుకు తెలుగుదేశానే చూశాం. మేనిఫెస్టోని దాచేర్చుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత. మేనిఫెస్టో చూసి అడుగుతారని భయం వేశారు. మేము మేనిఫెస్టోని ఇంటింటికి పంపిస్తాం, చెక్ చేసుకోండి అని చెబుతాం. ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేసేటటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా ఇక్కడ చెప్పదలుచుకున్నాం. అంతేకాదు, చాలా విషయాలు ఈ సందర్భంగా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ, 34 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన తీరు పట్ల చర్చించాలి. ఈ మార్చి 29 నుంచి అటు ఇటు కూడా చర్చించవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇవన్నీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. డీసెంట్రలైజేషన్ పవర్ జరుగుతూ ఉన్నది. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. అయితే దీనికి గందరగోళం చేసేయడానికి చంద్రబాబు నాయుడు గారు మధ్యలో కృత్రిమమైనటువంటి ఉద్యమాలు ప్రారంభిస్తారు. కల్తీసారా చూశాం మొన్న శాసనసభలో, కల్తీసారా మరణాలన్నీ ప్రభుత్వ మరణాలే, ప్రభుత్వ హత్యలే, జగన్మోహన్ రెడ్డి గారి హత్యలే. నేను మనవి చేస్తున్నా, సారా పట్ల మాకు ఒక పెద్ద అవగాహన ఉన్నది, మద్యం పట్ల మాకు ఒక అవగాహన ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు మద్యం పట్ల అవగాహన లేకోకుండా విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మినటువంటి వ్యక్తి. ఒక పాలసీ ప్రకారం నియంత్రణ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనవి చేస్తున్నా. దీన్ని కల్పిసారా గందరగోళమైంది అనేటువంటి ఒక బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ప్రజలు నమ్మవద్దని మనవి చేస్తున్నా. అంతేకాదు, దీని మీద కూడా చర్చ జరగాల. ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం పెడితే చంద్రబాబు నాయుడు గారు మద్య నిషేధం ఎత్తివేసి ప్రతి ఇంటికి మద్యాన్ని సరఫరా చేసినటువంటి విధానం మీద కూడా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. శాసనసభలో మనం చూశాం సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి. ఎవరు అడిగారంట మొన్న, నిన్న నా చంద్రబాబు నాయుడు గారిని, ఏమండి శాసనసభ మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగారంట ఎవరో మీలాంటి విలేకరులు. ఆయన అన్నా అంట, శాసనసభ జరిగిందా అన్నాడంట. అంటే ఈయన రాకపోతే శాసనసభ జరగదు అనుకున్నాడా? ఈయన ముక్కు మూసుకుని ఇంట్లో కూర్చుంటే అంత ఆగిపోతుంది అనుకున్నాడా? ఈయన పరిపాలన చేయకపోతే రాష్ట్రంలో అభివృద్ధి జరగదనుకున్నాడా? ఏమనుకున్నా నాకు అర్థం కాల. ఇంట్లో కూర్చుంటే బయట ఏం జరుగుతుందో తెలియదా? అంతా చూసే నాటకం ఆడుతున్నావా? ఇలాంటి పిచ్చి చేష్టలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు, నా అమరావతి ఏమైందని అడుగుతాడేమో నాకు అర్థం కాల. నా అమరావతి నా భ్రమలో ఉంది, దాన్ని నేనే పరిపాలించాను, ఏమైంది? అసలు ఎన్నికలు జరిగాయా? మా అబ్బాయి ఓడిపోయాడా? నాకు అధికారం పోయిందా? ఏం జరిగింది? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. మొన్నదాకా చూశారు మీరు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న చాలా వివరంగా చెప్పారు శాసనసభలో. ప్రెసిడెంట్ మెడల్ జగన్మోహన్ రెడ్డి గారిదంట. చివరికి అది తొవ్వి తొవ్వి చూస్తే ప్రెసిడెంట్ మెడల్స్, ఇంకే ఉన్నాయి బ్రాండ్స్, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి బ్రాండ్సే. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్స్ అని చెప్పేసి ప్రచారం చేశారు సోషల్ మీడియాలో.
ఇలా అనవసరంగా మమ్ములి బ్రాండ్ చేసేటటువంటి కార్యక్రమం సోషల్ మీడియాలోను చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పత్రికలు వెంటబడి మా మీద ఇలాంటి బుర్రజల్లే కార్యక్రమాలు చేస్తుంటే వాటిని తిప్పి కొడుతున్నాం ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇవన్నిటిని కూడా మీరు గమనించాలని ఈ సందర్భంగా మేము చేస్తున్నాం అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడు తీసుకొచ్చాడు మళ్ళీ పోలవరం ప్రాజెక్టు కల్తీ భద్యం ఇవన్నీ తీసుకొచ్చి చర్చలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు స్పిల్వే పూర్తి చేయకోకుండానే కాపర డ్యాము నిర్మించి దాన్ని డబ్బులుగా చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విధానం చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా చేయటం లేదు ఆలస్యంగా చేస్తున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది కూడా సరైనది కాదని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం అంతేవిధంగా ఈ ఫైనాన్స్ వ్యవస్థ మీద కాగేదు రిపోర్ట్ ఇచ్చిందని ఏదో 48 కోట్ల రూపాయలు ఏదో జరిగిందని నిన్న మాట్లాడుతున్నారు నిన్న ఆయన అదేవిధంగా మాజీ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గారు ఇవన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు ఉన్నంతకాలం ఖజానాన్ని ఊట్ చేశారు 4 లక్షల కోట్లు ఖజానాకు అప్పు చేశారు అది మా మీద పెట్టారు వాటిల్లో చాలా తీర్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఇంకా లోతుగా మీకు విషయాలు కావాలంటే ఈ ఫైనాన్స్కి సంబంధించి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు వారు నోటు ద్వారా మీకు పూర్తిగా వివరంగా ఇస్తారు దాని గురించి నాకు పూర్తి అవగాహన లేదు కాబట్టి నేను దాని గురించి చెప్పడం కూడా మంచిది కాదు ఒకటి మాత్రం చెప్పదలుచుకుని మా ఫైనాన్స్ మినిస్టర్ గారు తప్పనిసరిగా ఇవాళ రేపో హీ విల్ గివ్ ది ఎక్స్ప్లనేషన్ విత్ నోట్ క్లియర్గా వీళ్ళు చేసేటటువంటి మోసపూరితమైన ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా వాస్తవాలను ప్రతిబింబించే విధంగా వారు నోటు కూడా ఇస్తారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఆయన మొట్టమొదటి నుంచి యనమల రామకృష్ణుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలని అంటాడు వాళ్ళేమో 4 లక్షల కోట్లు అప్పు చేస్తారు అవి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వేశారు మళ్ళా మేమేదైనా అప్పు తీసుకుంటే అప్పులు ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి అన్ని బ్యాంకులకు తిరుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానూ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయకూడదని ఆర్థిక ఎమర్జెన్సీ కేంద్రం ఇన్వాల్వ్ కావాలని ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలని ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలని ఇలాంటి పిచ్చివాగుడు అవుతారు ఏమైనా నాకు అర్థం కాలేదు ఎక్కడ జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చక్కని పరిపాలన జరుగుతుంది నీతివంతమైన పరిపాలన జరుగుతుంది సుసంపన్నమైన పరిపాలన జరుగుతుంది అభివృద్ధి కాంక్షించే ప్రజలు మెచ్చుకుంటున్నారు ఇవన్నీ చూడలేక ఓర్వలేక ఇలాంటివన్నీ ఆర్థిక ఎమర్జెన్సీ తీసుకురావాలి కేంద్రం ఇన్వాల్వ్ కావాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినాయి ఆయన అక్కడికి పోతాడు ఇక్కడ పోతాడు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తున్నారు మేము చెప్తున్నాం చిత్తశుద్ధిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని పిచ్చివాగులు వాగినా యనమల రామకృష్ణుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఇంకా ఎందరు వాగినా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు కారణం చిత్తశుద్ధితో పరిపాలన జరుగుతున్నది ధర్మంగా పరిపాలన జరుగుతున్నది కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పిచ్చివాగుడు వాగుతున్నారు వాటి గురించి పట్టించుకోవలసినటువంటి అవసరమే లేదు ఏమి లేవు సహజంగా లేవనా వాళ్ళకి ఎందుకు సహజంగా ఉన్నట్టు కనిపిస్తాయి వాళ్ళకి అసహజంగా ఉన్నట్టు కనిపిస్తాయి వాళ్ళు అసహజమైన రాజకీయ పక్షం అందువల్ల వాళ్ళు అసహజంగా కనపడతా ఉంటుంది వాళ్ళు వచ్చి అసలు ఏమిన్నారు ఏం చేశారు శాసనసభలో ఏం మాట్లాడారు చూశారుగా మీరు భజన చేసుకునే కార్యక్రమం చేశారు శాసనసభలో లేదా వేళ్ళు వేసే కార్యక్రమం చేశారు ఇది తాడిబొట్టులు తీసుకొచ్చే కార్యక్రమం చేశారు సభని గందరగోళం చేయటమే వారి జయం తప్ప సభ సక్రమంగా జరగకోకుండా ఉండాలి మా బాబుగారు రాలేదు కాబట్టి ఇది నాశనం కావాలి అనే పద్ధతుల్లో పనిచేసినటువంటి దుర్మార్గ రాజకీయ పక్షం వారు ఏం మాట్లాడినా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రజలకు మనవి చేస్తున్నాం ఏమండి మద్యం ఒక విషయం మీకు ఇక్కడ మనవి చేస్తున్నాం మద్యం మీద ఆదాయాన్ని వ్యక్తిగతంగా తాడేపల్లి ప్యాలెస్కు మేము సంపాదించవలసిన అవసరం మాకు లేదు అది చంద్రబాబు యొక్క నైజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రిస్తున్నాం ఇష్టం వచ్చినట్టుగా వేలం పాటలు పెట్టడం లేదు మద్యం ఆదాయం పెరిగింది అంటే దానికి కారణం ఒక్కటి మిడిల్ మ్యాన్ లేరు
ఇదివరకు మధ్యాన్ని విక్రయిస్తే మధ్యాన్ని వేలం పాట పెడితే నేను వాడుకుంటాను, నేను గవర్నమెంట్కి రూపాయి కడతాను, నేను 10 రూపాయలు సంపాదిస్తాను. ఇంకా 10 రూపాయలు సంపాదించేవాడు ఎవడూ లేడు, మొత్తం గవర్నమెంట్కే వస్తుంది మద్యం ఆదాయం. ఇటువరకు అలా ఉండేది, ఇప్పుడు డైరెక్ట్గా మధ్యలో మధ్య మిడిల్ మ్యాన్ ఎవరు లేరు కాబట్టి ఆదాయం మొత్తం గవర్నమెంట్కే వస్తుంది. దిస్ ఇస్ ద పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్. మధ్యవర్తులు లేరు, చంద్రబాబు టైంలో మధ్యవర్తులు ఉన్నారు. చంద్రబాబు టైంలో రాజకీయ నాయకులే మద్యాన్ని తాగారు. ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మేము ఉన్నప్పుడు కూడా మద్యం వేలం పట్ల పెట్టేవాళ్ళం. అది లేదు, ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది. ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది, ఇది అన్యాయం. ఎస్, మిడిల్ మ్యాన్ లేకోకుండా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం. మధ్యవర్తులు వాళ్ళు బాధపడాలి, ఈయనకెందుకు బాధ నాకు అర్థం కాలేదు. మధ్యవర్తులు మాకు ఆదాయం రావట్లేదు, వాళ్ళు బాధపడాలి, వీళ్ళకెందుకు బాధ నాకు అర్థం కాలేదు. నేను ఒకటి చెప్తున్నా, అన్యాయం అక్రమంగా డబ్బులు సంపాదించవలసినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అది చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చేశాడు, మద్యంలో దోపిడీ చేశాడు, అన్నింటిలో దోపిడీ చేశాడు. ఆయన ఉన్నప్పుడు అన్ని స్కాములే. నేను మనవి చేస్తున్నా, ఎక్కడైనా స్కాములు ఉన్నాయో మా పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడిసిపోతున్నారు. పరిపాలన బాగుందని అంతే తప్ప ఏమీ లేదు. ఇంకేంటి,